అన్న నమస్కారం. ఏం పేరు? సురేష్. నా పేరు సురేష్. సురేష్ సురేష్ ఓకే. సురేష్ గారు ఏ ఊరు మీది? ఇక్కడే లోకల్ జెట్పోల్. జెట్పోలే ఓకే. అంటే ఇప్పుడు పెండ్లవెల్లి మండలం, పెండ్లవెల్లి, కొల్లాపూర్ నియోజకవర్గం. సో భయ్యా ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ పాస్ అవును. డిగ్రీ పాస్ ఓకే. సో ఉద్యోగం కోసం సెర్చింగ్? సెర్చింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఖాళీ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటాను నేను ప్రస్తుతానికి. ఏదో ఒకటి చేసుకోవాలి తప్పదు కదా. ఓకే సరే. ఇప్పుడు కేసీఆర్ మనకి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అన్నీ చాలా చెప్పారు. సో ఒక నిరుద్యోగిగా నీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏం చేస్తున్నాం, ఒకటి ఉద్యోగం అంటున్నారు కానీ ఇంకా పేపర్ లీకులు చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఏం అర్థమైతే గందరగోళం ఉంది, చదువుకున్న వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉంది. వస్తుంది అన్న ఆశ లేకుండా అయిపోయింది. ఇంటికి ఉద్యోగం ఉన్నారు కానీ అది వస్తుందా రాదా కూడా డౌట్ మీద ఉన్నారు, కూడా అయోమయం ఉన్నారు చదువుకున్న వ్యక్తులు. సో మరి ఏంటి అంటే మామూలుగా 3 ఎకరాల భూమి కూడా ఇక్కడ ఎవరికైనా జెట్పోల్ గ్రామంలో ఎవరికి ఇంతవరకు అయితే 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కృష్ణానది మునుకో ఉందన్నమాట మొత్తం. ఓకే ఎవరికి ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు అసలు. కట్టారు ఎక్కడైనా మా నియోజకవర్గం నార్కల్ డిస్టిక్ పరంగా అయితే ఎక్కడ కూడా కట్టాలి ఇంతవరకు అయితే. ఇవ్వని మాట కూడా అసలు లేదు. ఇంకా ఇక్కడ ఏమో 7 మండలాలు ఎక్కడ ఏడలేదు. ఇప్పటికైనా ఆయన చేసిన ముఖ్యమంత్రి కదా, ఓట్లు వేసినాం అంతా. ఇప్పటికైనా చేస్తే బాగుంటుంది కానీ ఇంకా టైమే అయిపోతుంది. ఇంకేం చేస్తారు, 10 ఏళ్ళు అయిపోయాయి. దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారన్న, బంగారు తెలంగాణ అంటున్నారు. బంగారు తెలంగాణ అయ్యిందా? ఇంకా మీలాగటి వాళ్ళకే తెలుసు, ఇంకా మేము చెప్పడం బాగుండదు కానీ. మీరు కూడా విద్యార్థి కదా, మీకు ఐడియా ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంది? ఇంకా కాలేదు, ఇంకా చేస్తున్నాడు, ఇంకా ఏమన్నా చేస్తా అన్న విధంగా ఉంది ఆయన ధోరణి. అంతే నమ్మకం అయితే ఉందా లేదా? ఇంకా నమ్మకం అంటే ఇంకా చెప్పలేము. సరే మరి ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్స్ ఇంకా చెప్పలేము భయంగా, ఏమన్నా ఇంకా ఎవరికి అనేది కూడా ఏమేమో ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఏంటి పరిస్థితి, ఏంటి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇంకా చెప్పలేము ఎలక్షన్ వరకు, లాస్ట్ వరకు అయితే ఎవరు గెలుస్తారని చెప్పలేము. ఇప్పుడు ఇంకోటి మన వ్యక్తులు కూడా, ఓటర్లు కూడా, ఎవడు డబ్బులు ఎక్కువ అంటే వానికి వెళ్ళి ఓట్లు వేసే విధంగా ఉంది. అదొక్క ఆలోచన అనేది మార్చుకోవాలి మన ఓట్లు వేసే వాళ్ళు కూడా. ఇప్పుడు మనం ఓట్లు పైసా అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా అమౌంట్ గుంజనే చూస్తారు. ఏదైనా స్కామ్లు కానీ ఎటువంటి చిన్న అటువంటి దానిలో చూస్తుంటారు. స్వచ్ఛందంగా అమౌంట్ తీసుకోకుండా ఓట్లు వేస్తే మనం ముందుకు పోయే ఆలోచన అంతే. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితులలో ఓటు వేయాలంటే డబ్బు తీసుకోవాలి, అమ్ముడు పోకుండా వేయాలి ఓట్లు. అమ్ముడు పోకుండా వేయాలి, నిలిచి గట్టిగా అడగాలి, ఏదైనా గట్టిగా అడగాలి. మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయాడు. అంటే పనులు ఇట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, చేస్తున్నాడు. ఇంకా దాదాపు అయితే ఇంత ముందు కన్నా ఇప్పుడు బాగున్నాయి పనులు కొంచెం బాగానే చేస్తున్నాడు. ఓకే అంత ముందు జూపాలి కన్నా కొంచెం బాగా చేస్తాం, మెరుగ్గా పర్లేదు. మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? జూపాలి హర్షవర్ధన్ రావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ రావచ్చు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.